ఒక మిరకాయ వచ్చి 10-20 రూపాయలు అమ్ముతాడు. ఇప్పుడు మీ నాయన ఎక్కడ పని చేస్తా ఎట్లా ఈ రోజు? అయితే మనమైతే మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాం అనమాట, మంచి మంచిగా. ఈరోజు స్నాక్స్ టైప్లో మనం తినేద్దాం సాయంత్రం పూట. సో మనమైతే దీన్ని ఏ మిరపకాయ అంటే నాకు కూడా తెలియదు, బెంగళూరు మిరపకాయ, చెన్నై మిరపకాయ ఏదో అంటారు అనమాట. సో ఇప్పుడైతే మనం దీని చేతి స్టార్ట్ చేసినాము, మనైతే ఇప్పుడు వేపుకొని తినేద్దాము. దాన్ని తింటా ఉంటే లేరు లేరు వస్తాయండి అయ్యా. అది ఇంటికాడ చూడండి, మా అన్న మిరపకాయ బజ్జీని ఎలా కోస్తున్నారు. ఒక్కో బజ్జీని 2 సగరాలు చేస్తున్నారు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, లోపల ఏమైనా ఇలాంటి గింజలు ఉంటే కారంగా ఉంటుంది, కారం అనేది పడకుండా ఉంటారు కదా. వాళ్ళు ఇలా కోసుకొని ఈ మధ్యలో గింజలు తీసేసి 2 గంటలు చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క శనగపిండి ఉన్నాయి కదా, దీంట్లో డిప్ చేసుకుని అంటే బాగా నీళ్ళు పొయ్యి మీద నూనె అయితే పెట్టేసినాము. మనం గ్యాస్ మీద చేసుకునే బదులు పొయ్యి మీద తీసుకుంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే బజ్జీలు దాంట్లో ఒక రకం కాగిన తర్వాత పిండిలో ముంచుకొని అటైతే చేద్దాం. మొత్తానికి అయితే మనం ఆ బజ్జీలలోకి మనం అయితే కొద్దిగా చట్నీ అయితే చేసుకుంటాం అనమాట. అవి వచ్చేసి శనగలు, మళ్ళీ శనగపప్పు వేసుకొని మనం వేరుశనగపప్పు వేసుకొని చట్నీ అయితే రుబ్బేద్దాము. అక్కడైతే ఆయిల్ అయితే కాగుతూ ఉందన్నమాట కొద్దిగా. మనం ఏదైతే పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మా అక్క చేసే బజ్జీలు అయితే, మిరపకాయ బజ్జీలు అయితే తినబోతున్నాం అనమాట. సరిగ్గా ఉంటాయి, ఫ్రెష్గా అయితే తినేద్దాం మనం ఈరోజు. అంటే మొదల ఓకే ఫ్రెండ్స్, మొదట బజ్జీ అయితే అయిపోతుంది అనమాట, చిన్న బజ్జీ బాగుంటుంది అది. సో ఇప్పుడైతే మనం నూనెలో వేసేద్దాం, చూసుకోండి. ఒకటైతే వేసింది, ఇప్పుడు వరుసగా వరుసపెట్టి వేస్తుంది మాకు ఈరోజు. మామూలుగా ఉండదు ఈరోజు, మనకు బజ్జీలు పండుగ అనమాట. ఫ్రెండ్స్ అయితే ఉడకతా ఉన్నాయి అనమాట, బజ్జీలు ఏగతా ఉన్నాయి సుర్రంట. చూడండి బజ్జీ ఎలా ఉందో, మిరపకాయ బజ్జీ కరకరలాడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు తినేదానికి. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, మాకైతే అన్నీ వేస్తూ ఉంది ఒక్కడొక్కడుగా. చూడండి అక్క చేతి వంట సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు, ఒకటొకటే తెచ్చుకొని వేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మామూలుగా ఉడకట్లేదు, భయంకరంగా ఉడుకుతా ఉన్నాయి నూనెలో. ఒక పక్క పగ ఒక పక్క బజ్జీ ఉడుకుతా ఉంది అనమాట, అది విషయం. ఒక పక్క ఇంకో అరటికాయ బజ్జీ కూడా వేసింది, అదైతే ఉడుకుతా ఉంది లైట్గా. రెడీ అయిన గట్టి చట్నీ అనమాట. గట్టి చట్నీ వేసుకొని తింటా ఉంటే మామూలుగా ఉండదు. ఒకసారి ఊహించుకోండి మిరకాయ బజ్జీ విత్ చట్నీ ఎలా ఉంటుందో, మామూలుగా ఉండదు అనమాట. కాసేపుదలి అన్నీ వేసిన తర్వాత నీట్గా కూర్చొని తిన్నాము. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజ్జీలు అయితే తయారైపోయినాయి అనమాట. ఇప్పుడైతే మనం దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని గార్నిష్ చేసుకున్నాం, మధ్యలో అయితే చట్నీ పెట్టామన్నమాట. ఇంకొన్ని అయితే మనం సైడ్లు పెట్టుకుందాము, సైడ్లు పెట్టుకొని చేసుకుందాం అనమాట. పెట్టుకొని చేసుకుంటే మనకు గార్నిష్ సూపర్గా ఉంటుంది విషయం. మామూలుగా ఉండదు, ఏ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మా వాడైతే సత్తా ఉన్నాడు, ఇక్కడ అడాలిరా. చట్నీ బజ్జీ అంతా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తాన్ని ఫైనల్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సరిగ్గా ఉండదే, నేర్చుకుందరా సూపర్ బాగుందా. చూడండి ఫ్రెండ్స్, మీకోసం నిమ్మకాయ కూడా మిండుతుంది మీద, బాగుంటుంది. విత్ ఆనియన్స్ కూడా ఉంటే బాగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ. అందరికీ టాటా సీయూ, బై బై. ఇంతటితో మన బజ్జీల వీడియో అయితే అయిపోయింది. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాయితే బై బై, సీయూ టాటా.